మీ అందరి ఆశీర్వాదంతో మనం 2014-19 సంబంధించి అప్పుడు మంది ఎమ్మెల్యే అయినా కూడా మన ప్రభుత్వం లేదు కాబట్టి మనం ఏ మాత్రం అభివృద్ధి చేయలేక పోవడం జరిగిందన్నమాట. మనమందరం కూడా, నేను ఒకనే కాదు మీరందరూ కూడా ఇక్కడ పాల్గొన్న వాళ్ళందరూ కూడా మనం ఒక రేషన్ కార్డు ఇప్పించుకోలేకపోయినాం, ఒక పెన్షన్ ఇప్పించుకోలేకపోయినాం, మనం ఒక మంచి కార్యక్రమం ఏది చేయలేని పరిస్థితి మనకు ఉండేది. సో అటువంటిది జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినారు కాబట్టి మనం ఈ నియోజకవర్గానికి సంబంధించి అనేక రకాలుగా అభివృద్ధి చేసేదానికి ఈ రోజు మనకు దోహదపడింది అని చెప్పి మీకు అందరికి కూడా తెలియజేసుకుంటున్నా. దాదాపు ఇంతకు ముందే మన అవినాష్ రెడ్డి గారు చెప్పినట్టుగా, మన ఎంపీ గారు చెప్పినట్టుగా, ఎంపీ గారు మనమైతేనేమి మిగతా నాయకులు అయితేనేమి అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి విన్నవించినందువల్ల దాదాపు 4,450 కోట్ల రూపాయలు ఈ రోజు అభివృద్ధి కార్యక్రమాలు అన్ని కూడా ఈ మన నియోజకవర్గంలో జరుగుతున్నాయి అని చెప్పి మీకు అందరికి కూడా తెలియజేసుకుంటున్నా. కొన్ని అయితే 80% పూర్తి అయిపోయినాయి, కొన్ని 90% పూర్తి అయిపోయినాయి, కొన్ని 30% లో ఉన్నాయి, కొన్ని 20% లో ఉన్నాయి అన్నమాట. సో తప్పకుండా అవన్నీ కూడా తొందరలోనే పూర్తి చేసుకునేదానికి అన్ని రకాలైన చర్యలు మేము తీసుకుంటాము అని చెప్పి మీకు అందరికి కూడా తెలియజేసుకుంటూ, అలాగే నియోజకవర్గంలో అనేక రకాలుగా దాదాపు 1,450 కోట్ల రూపాయలు మన సంక్షేమ కార్యక్రమాల ద్వారా మన అందరికీ అందించిన ఘనత శ్రీ జగన్మోహన్ రెడ్డి గారిది. పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, వర్గాలకు అతీతంగా అందరికీ అందించిన ఘనత అన్నమాట. మనం గడప గడప మన ప్రభుత్వంలో కార్యక్రమంలో మనం అందరం కూడా ప్రతి ఇంటి దగ్గరికి పోవడం జరిగింది. సో ప్రతి ఒక్కరి ఇంటి దగ్గర మనం చూడడం జరిగింది అన్నమాట. మనం ఒక్కొక్క ఇంటికి దాదాపు 50-60 వేల నుంచి మొదలుకొని వాళ్ళ అవసరం మేర వాళ్ళకు అర్హత మేరకు వాళ్ళందరికీ కూడా అందించిన ఘనత శ్రీ జగన్మోహన్ రెడ్డి గారిది. మాక్సిమం దాదాపు 8 లక్షలు 10 లక్షలు 15 లక్షల రూపాయలు కూడా ఒక కుటుంబానికి అందించిన ఘనత శ్రీ జగన్మోహన్ రెడ్డి గారిది. సో ఈ రకంగా అదే కాదు మనకు సంబంధించి మిగతా ఏదైనా కూడా మనకు సంబంధించి పంట నష్టం జరిగిందనుకోండి ఇమ్మీడియట్ గా స్పందించిన ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి మీకు తెలియజేసుకుంటున్నా. వీరపనాయనపల్లిలో ఉల్లి నష్టం జరిగిందనమాట. జరిగిన 21 రోజుల్లో వాళ్ళందరికీ కూడా పంట నష్ట పరిహారం అందించిన ఘనత శ్రీ జగన్మోహన్ రెడ్డి గారిది అని చెప్పి మీకు తెలియజేసుకుంటున్నా. అలాగే ఇప్పుడు ఎంపీ గారు చెప్పినారు ఈ సంబంధించి ఈ సహకార చక్కెర పరిశ్రమ గురించి చెప్పడం జరిగిందనమాట. నిజంగా కూడా సహకార చక్కెర పరిశ్రమలో పనిచేస్తున్న ఎంప్లాయీస్ అందరూ కూడా దాదాపు వాళ్ళల్లో దాదాపు 50% దాంట్లో చనిపోయిన వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళే కాదు ఆ ఉద్యోగాన్ని నమ్ముకొని ఉన్న వాళ్ళు ఉన్నారు. పాపం వాళ్ళకి అరియర్స్ రాక వాళ్ళందరూ ఇబ్బంది పడుతున్న పరిస్థితి మనం చూసాము అని చెప్పి మీకు తెలియజేసుకుంటున్నా. సో ఈ ప్రభుత్వమే కాదు గతంలో 2014లో మనం అందరం కూడా ఇదే రెప్రజెంటేషన్ చంద్రబాబుకి ఇవ్వడం జరిగింది, మంత్రులకు ఇవ్వడం జరిగింది, వాళ్ళందరికీ కూడా బకాయిలు చెల్లించండి అని చెప్పేసి వాళ్ళెవరూ స్పందించిన పరిస్థితి లేదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఇమ్మీడియట్ గా స్పందించడం జరిగింది. దాదాపు మన అవినాష్ రెడ్డి గారు చెప్పినట్టుగా 5-6 కోట్ల రూపాయలు కాదు దాదాపు 16 కోట్ల రూపాయలు అరియర్స్ మొత్తం చెల్లించిన ఘనత శ్రీ జగన్మోహన్ రెడ్డి గారిది అని చెప్పి తెలియజేసుకుంటున్నా. ఈ రకంగా ఎప్పటికప్పుడు స్పందించే ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు మనం ఏం చెబితే అవన్నీ కూడా చేసిన ఘనత ఆయనది. అందుకోసమే మనం మీరందరూ కూడా ప్రతి ఒక్కరూ డోర్ టు డోర్ జగన్మోహన్ రెడ్డి గారికి బాగా తెలుసు కాబట్టి, సో మన సమస్యలు జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసు కాబట్టి సో ఇమ్మీడియట్ గా చెప్పంగానే అన్ని అందించిన ఘనత శ్రీ జగన్మోహన్ రెడ్డి గారిది అని చెప్పి మీకు తెలియజేసుకుంటున్నా. అందుకోసమే ఈరోజు చూడండి 4,500 కోట్ల రూపాయలు ఈరోజు అభివృద్ధి కార్యక్రమాలు నియోజకవర్గంలో జరుగుతున్నాయన్నమాట. సో ఇదండి డిపార్ట్మెంట్ వైజ్ మనకు అందరికీ కూడా ఉన్నాయన్నమాట. సో ఇవన్నీ కూడా మనం చేస్తున్న పరిస్థితి తెలుసు అని చెప్పి మీకు తెలియజేసుకుంటున్నా. అలాగే కొంతమంది నాయకులు ఉన్నారు, కొంతమంది నాయకులు దానికి బీజేపీ వాళ్ళైతేనేమి, తెలుగుదేశం పార్టీ వాళ్ళైతేనేమి, ఇంకొకరు అయితేనేమి సర్వరాయ సాగర్ కు ఇప్పుడు పోయి తిరిగే కార్యక్రమం చేస్తున్నారన్నమాట. వాళ్ళు ఏమీ ఎప్పుడు సాధించిన పరిస్థితి లేదు, వాళ్ళు ల్యాండ్ అక్విజిషన్ పరిస్థితి చేసిన పరిస్థితి లేదు, వాళ్ళు ఆ బ్రిడ్జ్ ఆ బ్యారేజ్ని నిర్మించిన పరిస్థితి అంతకన్నా లేదన్నమాట. వాళ్ళంతా కూడా వాళ్ళు దాదాపు 5 ఏళ్ల కాలం ముఖ్యమంత్రిగా మంత్రులుగా ఉన్నారు, ఇక్కడ ఇన్ఛార్జిగా కూడా ఉన్నారు ఆయన, ఎప్పుడు కూడా దాని గురించి పట్టించుకున్న పాపాన పోలేదన్నమాట. అంతకుముందు రాజశేఖర రెడ్డి గారు మొదలు పెట్టారు, దాని తర్వాత జగన్మోహన్ రెడ్డి గారే కంప్లీట్ చేయబోతారు అని చెప్పి మీకు తెలియజేసుకుంటున్నా. దాదాపు 210 కోట్ల రూపాయలతోటి సర్వరాయ సాగర్ కు సంబంధించి ఈరోజు ల్యాండ్ అక్విజిషన్ పూర్తి చేసే కార్యక్రమం జరుగుతోంది. సో తప్పకుండా ఇవన్నీ కూడా పూర్తి చేసే కార్యక్రమం చేసి వాళ్ళ 3 టీఎంసీలు పెట్టి దాదాపు 35,000 ఎకరాలకు నీళ్ళిచ్చే కార్యక్రమం తప్పకుండా చేయబోదాము అని చెప్పి మీకు అందరికి కూడా తెలియజేసుకుంటున్నా.
సో ఆ రకంగా ఊరికే ఏదో గోపికళ లేదు గుబ్బద్దికళ లేదు అన్నట్టుగా వాళ్ళందరూ కూడా ఇప్పుడేదో సాధించామన్నట్టు పెద్ద ఎత్తున సర్వరాసాగరికి పోవడము ఆడ నిలబడుకోవడము ఇదంతా చేసే కార్యక్రమం చేస్తున్నారు. అది తప్పు. ఎవరు వాళ్ళు ఎవరు పాల్గొన్న పరిస్థితి లేదు. ఒక్క ఇటుక పెట్టిన పరిస్థితి లేదు. ఒక్క కేజీ మట్టి కూడా తోచిన తొవ్విన పరిస్థితి లేదన్నమాట. చేసేది మొదలు పెట్టింది రాజశేఖర రెడ్డి గారు, పూర్తి చేసేది జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే అని చెప్పి మీకు తెలియజేసుకుంటున్నా. రాజశేఖర రెడ్డి గారు నిజంగా పాపం జ్ఞాన గొప్పవాళ్ళు, నిజంగా గొప్పవాడు. ఎందుకంటే నేను గతంలో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇదే కొండపేటకు సంబంధించిన వాళ్ళు, వర్షం వస్తే చాలా ఇబ్బందులు పాలైపోతున్నాం సార్, మేమందరం కూడా కింద నడుచుకుంటూ పోయేదానికి ఉన్న బ్రిడ్జి ఉంది తప్ప ఇంకో రకమైన పరిస్థితి లేదు, దాదాపు 4 నెలలు 5 నెలలు నీళ్లు పారుతూ ఉంటాయి, మేము పోలేము, దాదాపు 8,000 9,000 మంది జనాభా ఈ 3 ఊర్లలో ఉన్నారు, వాళ్లకు మాకు హై లెవెల్ బ్రిడ్జి కావాలా అని చెప్పేసి అడగడం జరిగింది. సో తప్పకుండా మేమందరం కూడా అడగడంతో ఇమ్మీడియట్ గా శాంక్షన్ చేసి ఈ బ్రిడ్జిని ఇచ్చిన ఘనత శ్రీ రాజశేఖర రెడ్డి గారిది అని చెప్పి మీకు తెలియజేసుకుంటున్నా. సో ఈ రకంగా ఎప్పుడైనా కూడా ఏ సమస్యకైనా కూడా దారి చూపించేది, ఏ సమస్యనైనా పరిష్కరించే కార్యక్రమం ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే చెల్లింది, అది కూడా రాజశేఖర రెడ్డికి జగన్మోహన్ రెడ్డి గారికే చెల్లింది అని చెప్పి మీకు అందరికి కూడా తెలియజేసుకుంటున్నా. ఇదే కాకుండా గడప గడపకు మన ప్రభుత్వం అనే కార్యక్రమంలో ప్రతి ఇంటి దగ్గరికి మనం పోవడం జరిగింది, ప్రతి ఇంటి దగ్గర ఉన్న సమస్యను మనం తెలుసుకోవడం జరిగింది. గ్రామ సమస్యను కావచ్చు, వాళ్ళ సొంత సమస్యను కూడా కావచ్చు. సో ఏ సమస్య ఉన్నా కూడా ఆ సమస్యను పరిష్కరించే ముందుకు పోయినాం తప్ప మనం ఆగింది లేదు అని చెప్పి మీకు అందరికి కూడా తెలియజేసుకుంటున్నా. సో తప్పకుండా పరిష్కారం ఏ సమస్యకైనా పరిష్కారం చూపించే కార్యక్రమమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. మీ నాయకుడిగా నేను తప్పకుండా ఈ కార్యక్రమం నిర్వర్తిస్తాను అని చెప్పి మీకు అందరికి కూడా తెలియజేసుకుంటున్నా. ఈరోజు చూడండి, ఏ నియోజకవర్గంలో పులివెందుల తర్వాత 4,450 కోట్ల రూపాయలు అభివృద్ధి కార్యక్రమాలు ఇక్కడ మాత్రమే జరుగుతున్నాయి అని చెప్పి మీకు తెలియజేసుకుంటున్నా. సో తప్పకుండా మిమ్మల్ని అందరినీ కూడా గుండెల్లో పెట్టుకుని మేమందరం కూడా పూజ చేసే కార్యక్రమం చేయాలి. ఎందుకంటే తప్పకుండా మీరందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ఆ రకంగా మా వైఎస్ఆర్ కుటుంబంతో అయితేనేమి మాతో అయితేనేమి మీరందరూ కూడా, ఎందుకంటే మనం గతంలో చూడడం జరిగింది. ఏం చేయడం జరిగింది, 2014-19 సంబంధించి చాలా అవకాశాలు వచ్చింటాయి వాళ్ళందరికీ కూడా. ఎందుకంటే 10-12 ఏళ్ళ నుంచి మనం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నాం, ఉన్నా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండి కూడా మనం ప్రేమ అభిమానంతో ఈ పార్టీలో ఉండడం జరిగింది అని చెప్పి మీకు తెలియజేసుకుంటున్నా. 2014-19 23 మంది ఎమ్మెల్యేలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వీడిపోయినారు, కానీ ఏ కార్యకర్త పోయిన పరిస్థితి లేదు అని చెప్పి మీకు తెలియజేసుకుంటున్నా. సో ప్రతి కార్యకర్త గుండెల్లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు కాబట్టి మనం అందరం కూడా ఖచ్చితంగా మనం ప్రేమ పూర్వకంగా అభిమానంగా ఈ పార్టీలో కొనసాగుతున్న పరిస్థితి ఉంది అని చెప్పి మీకు తెలియజేసుకుంటున్నా. సో డెఫినెట్ గా మనం అందరం కూడా దీన్ని కొనసాగించాల్సిన అవసరం తప్పకుండా ఉంది. పార్టీ అనేది అధికారంలో ఉంటేనే మనకు ఎప్పుడైనా కూడా మంచి జరిగే కార్యక్రమం జరుగుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు కూడా చెప్తుంటారన్నమాట, మనకు ఎంట్రుకలున్నమ్మా జడ వేసుకుంటుంది, పూలు పెట్టుకుంటుంది, ఇంకా జడ బిల్ల పెట్టుకుంటుంది. సో ఇవన్నీ కూడా పెట్టుకుంటారని పెట్టుకునే అవకాశం వస్తుంది. గుండున్నమ్మ ఏం చేస్తుంది, ఏమీ ఉండదు. అందుకోసమే తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ ముఖ్యమంత్రిగా తెచ్చుకోవాల్సిన అవసరం తప్పకుండా ఉంది. కార్యకర్తలకు అందరికీ కూడా భవిష్యత్తులో అందరినీ కూడా ఆర్థికంగా ఎదిగే విధంగా గట్టిగా ప్రయత్నం చేసే కార్యక్రమం తప్పకుండా జరుగుతుంది అని చెప్పి మీకు అందరికి కూడా తెలియజేసుకుంటూ మీరందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి మేమందరం కూడా వెంటగా ఉన్నాము అని చెప్పేసి చాటి చెప్పడానికి మీరందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా కదలి వచ్చిన పరిస్థితి ఉంది అని చెప్పి తెలియజేసుకుంటూ, సో ఇటువంటి మంచి కార్యక్రమంలో పాల్గొన్న దానికి నా వెనకున్న వాళ్ళందరూ కూడా రాష్ట్రంలో నలుమూలల నుంచి వచ్చినారన్నమాట. వాళ్ళందరూ కూడా మనందరినీ కూడా ఆశీర్వదించడం కోసం, మన వాళ్ళందరినీ పలకరించడం కోసం వాళ్ళందరూ కూడా రావడం జరిగిందనమాట. వారికి అందరికీ కూడా పేరున అభినందనలు తెలియజేసుకుంటూ పాల్గొన్న మీ అందరికీ కూడా కృతజ్ఞతలు అభినందనలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై జగన్.